మెదక్ జిల్లా రామన్పేట్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన అధ్యక్షులుగా రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా లక్ష్మణ్ యాదవ్, ట్రెజరర్గా పబ్బా పెంటయ్యలు నియమితులయ్యారు. మెదక్ జిల్లా రామన్పేటలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతనంగా ఏర్పాటైన సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా లయన్ డాక్టర్ బాబురావు, ఇంటర్నేషనల్ ఆఫీసర్గా లయన్ విటి రాజ్ కుమార్, రఘుకుమార్, సూర్యరాజ్, రామకృష్ణారెడ్డి, చారి డాక్టర్ లయన్ జనార్దన్ రెడ్డి, నరేష్ కుమార్లు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అంటే సేవ అని, పేదలకు సేవ చేస్తూ నిరుపేదలకు చేయూత ఇవ్వడం అని, రక్తదానాలు పేదలకు చేయూత ఇవ్వడం అని, 29 సంవత్సరాలుగా రామన్పేటలో లయన్స్ క్లబ్ సేవలు అందిస్తున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేద పిల్లలకు దుస్తులు, నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల
ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటుపడాలని జిల్లా అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు సూచించారు. నేడు జిల్లా కేంద్రంలోని తెలంగాణ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్లో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, వర్షాకాలం సీజన్లో వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయని అన్నారు. ఈ సీజన్లో విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆహారం తినకముందు తిన్న తరువాత చేతులు కడుక్కోవాలని తెలిపారు. చిన్నపిల్లలు, ముఖ్యంగా కొంతమంది మహిళలకు బల్పాలు తినే అలవాటు ఉంటుందని, అందుకే నులిపురుగులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించేందుకు విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, డిప్యూటీ వైద్యాధికారి చారి నవీన్, వైద్య సిబ్బందితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు పేపర్లో కూడా ఒక వార్త రావడం జరిగింది, డివామింగ్ అంతా కూడాను బోగస్, ఇలా ఈ మందులు కూడా సరైన నాశనకమైనటువంటి మందులు, కాబట్టి ఇవి మీరు వేసుకోకూడదు అని చెప్పి ఆ పేపర్లో ఇచ్చారు. చాలా మంది విద్యార్థులు కూడా దాన్ని చేపరు ఉదయం చౌకగా మీ తర్వాత మీకు మీ చేతిలో పెట్టా మీరు ఏమంటారు తెలియదు, మా గెలుపు మీకు అర్థం కాదు. కాబట్టి మీరు అలా చేయకూడదు. రాత్రి కూడాను మా పిల్లలకి కాకరకాయ కూర పెట్టారండి. చాలా మంది చెప్పినటువంటి మార్గ పార్టీలో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. 5 పాయింట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 6 పాయింట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 7 పాయింట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మరి ఏంటంటే తక్కువ కైండ్ అయితే మా నమ్మకం కాబట్టి మరి కొంతమంది చేతులు అడుకోకుండా శుభ్రత పాటించి అట్లాగే తెలంగాణ తెలుస్తూ ఉంటారు. అట్లా ఇస్తే మన కాలంలోనే నిలుపురుగులు నిలుపురుగులు వామపాములు కానీ వామసాన్ని మన కలుపుతాయి, మనం చనిపోవడానికి దారితీస్తాయి. దానివల్ల మనం చేసిన తప్పులనే మనం చనిపోతాం. సో ఈ టాబ్లెట్ 10 మండేస్ 6 మండే దాంతో ఏమైతే ఈ నులి పురుగులు, కొంకి పురుగులు, ఏనిక పాము, రౌండ్ వాంసు, ఉప్పు వాంసు, టేపు వాంసు, ఈ వాంసన్నీ మనకు ఆ స్థాయిలో అంటే మట్టిలో అవి ఆల్రెడీ ఉంటాయి. మనం చేతి శుభ్రంగా కడుక్కోకపోవడం వల్ల అవి మనం తీసుకునే ఆహారం ద్వారా మనకు కడుపులోకి వెళ్ళిపోతాయి. ఆహారము ఆ పురుగులే తినేస్తాయి. ఇక నువ్వు అసలు బలంగా కానే కావు, ఎప్పుడు కూడా నీకు రక్తహీనత ఏర్పడుతుంది. పాఠశాలలో చెప్పే విద్యా బోధనలో కూడా మనం సరిగ్గా దాని మీద ఏకాగ్రత పెట్టలేకపోతాం. ఎందుకనంటే మనకు ఆల్రెడీ మన కడుపులో ఆ నులి పురుగులు మన కడుపులో ఉండడం వల్ల మనం తీసుకునే ఆహారాన్ని అవే తినేస్తాయి. ఇక మనము చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోతాం. తర్వాత ఏదైతే ఆహారం మనం తీసుకుంటామో, ఉదయం మనం అల్పాహారం తీసుకుంటామో, మధ్యాహ్నం భోజనం చేస్తాము, మళ్ళీ నైట్ కూడా భోజనం చేస్తాము. ఆ చేసిన భోజనం కూడా సరిగ్గా తినలేకపోతాం. తర్వాత మనం తీసుకున్న ఆహారం కూడా అవే తినేస్తాయి. దీనివల్ల మనం బలవంతం అవుతామా కాలేకపోతాం. అందుగురించి మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి 6 నెలలకోసారి ఈ NDT ప్రోగ్రామ్ అంటే నేషనల్ డివార్మింగ్ డే అనే ప్రోగ్రామ్ని మనం నిర్వహిస్తున్నాము. ఇది ఏం చేస్తామంటే ఈరోజు అన్ని స్కూళ్ళల్లో, అంగన్వాడీల్లో 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ ఈ మాత్రలే. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే అనేటటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. జాతీయ నిరుపురుగుల నిర్మూలన దినోత్సవం అనేది విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే పసిపిల్లల్లో ఈ సంవత్సరానికి కొన్నిసార్లు మనం నిరుపురుగుల టాబ్లెట్స్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళ కడుపులో ఉన్నటువంటి నిరుపురుగులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. సాయిల్ ట్రాన్స్మిటెడ్ ఇమ్యూనిటీస్ అంటే భూమి ద్వారా ఏదైతే వీళ్ళ కాలంలోకి లేకపోతే శరీరంలోకి ప్రవేశిస్తున్నాయో అటువంటి నిపుణులను తప్పడం ద్వారా మనం వాళ్ళ పెరుగుదలకి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. మరి అదేవిధంగా చాలామంది పిల్లలు మోర్ దాన్ 30% పిల్లలు ఆబ్సెంట్ అవుతున్నారు స్కూల్స్కి. అంటే దానికి కారణం మెయిన్ నిపుణులు అనేది విషయం మనకు సర్వేలో తెలిసినటువంటి విషయం. మరి అదేవిధంగా రక్తహీనతతో బాధపడడానికి కూడా కారణం విజయాన్ని చెప్పి తెలుసు. మరి అంతేకాకుండా గుళ్ళంతా చీదలు ముట్టడం,
రక్తం లేకపోవడం వల్ల కలుపు పడిపోవడం, లేకపోతేనేమో రకరకాలుగా వికారం కనిపించడం, ఆకలి మందగించడం, వాంతులు కావడం, కడుపులో సివియర్గా నొప్పి రావడం, ఇవన్నీ కూడా ఇంప్రూవల్ లక్షణాలు. మరి ఇవన్నీ ఉన్నట్లయితే పిల్లలు వాళ్ళు స్కూల్కి పోలేకపోతే రకరకాలుగా చదువు కూడా అర్థం కాకపోవడం, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా నివారణ దినంతో పొందేటట్టుగా ఎప్పటికీ ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత ఆగస్టు 8వ తారీఖు ఈరోజు జరిగింది. తప్పకుండా ప్రతి పిల్లవాడు ఈ ట్యాబ్లెట్లు నమ్మి మింగాలి. డైరెక్ట్గా మింగేస్తే జరగటం చాలా కష్టం. ఇక్కడ నమ్మదాలు నమ్మినట్టయితే తప్పకుండా వాళ్ళకి లోపల ఉన్నటువంటి ముప్పులు అన్నీ కూడా చిన్నపిల్లలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉపయోగించుకోవాలని ఎస్ఎంహెచ్ హాస్టల్స్కు సొంత భవనాలు నిర్మించాలని, కాలేజ్ హాస్టల్ విద్యార్థుల కాస్మోటిక్స్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కోసం 1,000 రూపాయలు ఇవ్వాలని మెదక్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన వైసీపీ విద్యార్థి విభాగం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు టి నరేష్. ఈరోజు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా మెదక్ జిల్లా కలెక్టర్లోని ఏవో యాదగిరి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వానికి అధికారులకి ఒకటే చెప్తా ఉన్నాం, ఉమ్మడి మెదక్ జిల్లాలో 232 ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉన్నప్పటికీ ఈరోజు నీటి సమస్యతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిల్లా యాంత్రాంగం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని మేము ఈరోజు అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ అంటే ఎస్ఎంహెచ్ హాస్టళ్ళకి ప్రతి నియోజకవర్గంలో ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి వైసీపీ విద్యార్థిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు చూసుకుంటే ఈరోజు ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఈరోజు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకూర వసతుల నడుమ నడిచే పరిస్థితి ఈ జిల్లాలో కనబడతా ఉంది. కావున వెంటనే ఉన్నత అధికారులు స్పందించి ఎస్ఎంహెచ్ హాస్టళ్ళకి సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలి. ఈరోజు చిన్నపిల్లలకైతే కేవలం 75 రూపాయలు మాత్రమే ఇచ్చే పరిస్థితి, 75 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అదే మగపిల్లలకి 45 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం ఈరోజు సరిపోవట్లేదు. అందుకే ఈరోజు పెరిగిన ధరలు ఈరోజు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు జిల్లా యాంత్రాంగం ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించి ఈరోజు నిత్యావసరాలు ధరలు ఎలాగైతే పెరిగాయో అదేవిధంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకోటి ప్రభుత్వానికి వైసీపీ విద్యార్థి విభాగం ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మెదక్ జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు చొరవ చూపించాలి. స్థానికంగా ఇక్కడ కూడా ఎస్ఎంహెచ్ సొంత భవనానికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గారు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి సంక్షేమ వసతి గృహాలన్నింటినీ సందర్శించాలని చెప్పేసి ఆ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇదివరకే పాపన్నపేటలో ఎమ్మెల్యే గారు సందర్శించారు, సంతోషంగా మేము దానికి సంతోషిస్తూ ఉన్నాం. అదేవిధంగా మెదక్ పట్టణంలో ఉన్నటువంటి హాస్టల్ను సందర్శించి అంటే ఇప్పటికే మనం చూసుకుంటే మెదక్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో వేరే వాళ్ళకి అంటే ఒకే వార్డెన్కి ఈరోజు నాలుగు పోస్టులను చేయడం కరెక్ట్ కాదు. అందుకే ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా స్థానికంగా ఉన్న వార్డెన్ల మీద
ఈరోజు అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో వైసీపీ విద్యార్థి భవన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా ఆ రకంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ